5 సంవత్సరాలుగా తాము ప్రార్థనలు నిర్వహిస్తున్న మందిరాన్ని నల్లపాడు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు కూల్చివేసి తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపిస్తూ గుంటూరు అర్బన్ ఎస్పీను ఆశ్రయించారు. హోలీ స్పిరిట్ ఫౌండేషన్ చర్చి నిర్వాహకులు కలిమిల పూర్ణచంద్రరావు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు అర్బన్ ఎస్పీని కోరారు. బాధితులకు చేసి వారి కుటుంబానికి రక్షణ కల్పించాలని జాతీయ మాల మహానాడు అధ్యక్షులు ఈమని చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాల నుంచి ఒక ఏమని తోటి అన్ని కులాలు అన్ని మతాలు తోటి ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఈ చర్చిని కూల్చివేయడం జరిగింది. ఈ చర్చిని కూల్చివేసి ఇక్కడ గత 7 సంవత్సరాలు అయితే పోలీసులు FIR కట్టారు, కానీ అతను మాత్రం అరెస్ట్ చేయలేదు. తర్వాత వచ్చేటప్పటికి అక్కడ ఇందాక కాజావాణి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో అన్నదమ్ములుగా ముస్లింలు కలిసి ఉండాలి. చర్చిని బాధపడటం అనేది చాలా దుర్మార్గమైంది. అయితే హుస్సేన్ గారు అనే ఆయన పక్కన అసైన్ స్థలం అయింది ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వస్తే మాలామారిగా నా కొడుకులు మా పొలాలు రేట్లు పోతాయని చెప్పి మాలామారిగా అని చెప్పి తిక్కి పొద్దున అతన్ని హింసపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మేము అనేది ఏంటంటే చర్చీలు, గుళ్ళు, దేవాలయాలు అన్నీ ఒకటే, మనుషులందరూ ఒకటే, మతాలన్నీ ఒకటే. ఈరోజు కావాలని చెప్పేసి మతతత్వాన్ని రెచ్చగొట్టే పరిస్థితిలో ఉంది. హుస్సేన్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి, ఎందుకంటే అక్కడ హుస్సేన్ గారు భూమి కోల్పోతున్నాడు అని చెప్పి బాధతోటి ఇక్కడ ఉన్న ఈ చర్చిని పగలగొట్టి వీళ్ళు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పాస్టర్ గారు గత కోవిడ్లో మార్కెట్లో కుళ్ళిపోయినవన్నీ రోడ్డు మీద పడేస్తే దాంట్లో మంచివన్నీ ఏరికెళ్ళి దగ్గర ఒక 25 గ్రామాలకి, అంటే ఒక కూరగాయలే కాకుండా ఆయన భార్య పిల్లలు తినాల్సినటువంటి ఆ భోజనం కూడా ఎంతోమంది పేద పేదలు పెట్టడం జరిగింది. అట్లాంటి ఇన్స్టిట్యూట్ని, అంటే ఒక చర్చిని పగలగొట్టడం అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులను, ఎందుకంటే హుస్సేన్ గారు అనే ఆయన్ని ఇమ్మీడియట్గా పిలిచి ఎస్పీ గారు, కలెక్టర్ గారు, తర్వాత ఇక్కడ ఉన్న IG గారు పిలిచి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం SC ST కింద. ఎందుకంటే మసీదు అయినా, గుడి అయినా, రామాలయం అయినా అందరూ ఒకటే. ఈ దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్టడం కోసం కొన్ని మతతత్వ శక్తులు గుళ్ళు పాల్పడతా ఉంటారు, మసీదు పాల్పడతా ఉంటారు, అంబేద్కర్ బొమ్మకు చెప్పులు దండేస్తూ ఉంటారు. అయితే ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా కలెక్టర్కి ఉంది, ఈ SPకి ఉంది, ఈ IG గారికి ఉంది. ఎస్పీ గారు, IG గారు ఇమ్మీడియట్గా, అంటే వీళ్ళని చర్చిని తగలబెట్టినట్టు నా పడక మాదిగా నా పడక మిమ్మల్ని కూడా తగలబెడతా ఉంటారు పెట్రోల్ పోసి అని చెప్పి ఈయన్ని భయపెట్టారు. SC ST అట్రాసిటీ కింద అరెస్ట్ చేసి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము జాతీయ మాల మానాడు జాతీయ అధ్యక్షుడు హేమంత్ చంద్రశేఖర్ తెలియజేస్తాం. ఓకే.